Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అన్నదమ్ముల మధ్య మంట పెట్టిన లక్ష్మీ పార్వతి. ఓ పుస్తక ఆవిష్కరణకు వచ్చి తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి మాట్లాడిన మాటలు జిల్లాలో ఇప్పుడు మంటలు మండిస్తున్నాయి. విషయం ఏంటంటే, పుస్తకావిష్కరణకు లక్ష్మీ పార్వతి శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. ఆవిష్కరణ సందర్భంగా పుస్తకాన్ని రిలీజ్ చేసిన ఆమె అంతటితో పరిమితమైతే బాగుండేది, కానీ పుస్తక ఆవిష్కరణ సభలో రాజకీయాలు మాట్లాడడమే ఇప్పుడు సమస్యగా మారింది. ఇదే సభలో సీనియర్ నేత ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు కూడా పాల్గొన్నారు. పుస్తక ఆవిష్కరణ తర్వాత ఆమె ధర్మానను ఉద్దేశించి మాట్లాడుతూ, మీరు తొందరలోనే మంత్రి కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అసలే మంత్రి పదవి రాలేదని ప్రసాదరావు మంటగా ఉన్నారు. తొందరలోనే జరుగుతుందని అనుకుంటున్న మంత్రివర్గ విస్తరణ లేదా ప్రక్షాళనలో తనకు స్థానం ఉంటుందని ఆశిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే లక్ష్మీపార్వతి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఇప్పుడు మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నది ప్రసాదరావు సోదరుడు ధర్మాన కృష్ణదాసే. అయితే తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే అన్నట్లుగా మంత్రి పదవి కోసం ప్రసాదరావు కూడా ప్రయత్నం చేసుకున్నారు. అయితే సమీకరణల కారణంగా కృష్ణదాసుని మంత్రివర్గంలోకి తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే జిల్లాకు ఒక స్పీకర్ పదవి, రెండు మంత్రి పదవులున్నాయి. కృష్ణదాస్తో పాటు సీదిరి అప్పలరాజు మంత్రివర్గంలో ఉన్నారు. ఒకవేళ ప్రసాదరావును మంత్రివర్గంలోకి తీసుకోవాలంటే కృష్ణదాస్ను డ్రాప్ చేయాల్సిందే. ఇప్పటికిప్పుడు ప్రసాదరావును మంత్రివర్గంలోకి తీసుకోవాలంటే సాధ్యం కాదని అందరికీ తెలిసిందే. మొన్నటి ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి ఓడిపోవడానికి ప్రసాదరావే కారణమని జగన్కు ఫిర్యాదులందాయి. ఈ కారణంగానే ప్రసాదరావును చివరి నిమిషంలో జగన్ డ్రాప్ చేసేశారు. విషయం ఇదైతే తాజాగా లక్ష్మీపార్వతి చేసిన వ్యాఖ్యలు జిల్లాలో హాట్ టాపిక్ అయిపోయాయి.